తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పిఠాపురం నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ పింఛన్ పెంపు నూతన పింఛన్ పంపిణీ కార్యక్రమం అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెండన్ దొరబాబు హాజరయ్యారు. ముందుగా నూతన పెన్షన్ల గురించి, పెంచిన పెన్షన్ల గురించి అధికారులకు వివరించారు. అనంతరం నూతన పెన్షన్లను ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్ మాగాపు మోహన్ రావు, ఎంపీడీఓ డిఎల్ఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. పురజనులకు, పాత్రికేయులకు, సచివాలయ సిబ్బందికి, నా తోటి అధికారులకు, ప్రతి ఒక్కరికి ముందుగా నా నమస్కారాలండి. వాళ్ళ కాళ్ళ మీద ఎంతో కొంత సహాయం తోటి పథకాలు కార్యక్రమం ద్వారా చాలా మంచి పనులు జరుగుతున్నాయి. ఆ పనుల్లో హెల్పర్స్ మా అబ్బాయికి టెక్నికల్ ప్రాబ్లం ఉన్న ఆ ప్రాబ్లం అన్ని చూసుకుంటూ హేమ మేడం గారు ఈ అబ్బాయికి పెన్షన్ శాంక్షన్ అయ్యేలా చూసుకున్నారు. శ్రీ పెనం దొరబాబు గారు, పిఠాపురం నియోజకవర్గ శాసన సభ్యులు, మా కుటుంబానికి చాలా ఎమ్మెల్యే గారు కొందనాలండి, జగన్ గారు కొందనాలు, జగన్ నా కొడుకండి. ఏదైతే ఈత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సుదీర్ఘ పాదయాత్రలో పేద ప్రజానీకానికి అందరికీ కూడా మాటిచ్చారు. మా ప్రభుత్వం వస్తే 3,000 రూపాయల వరకు పెన్షన్ మీకు పెంచుకుంటూ పోతాను ప్రతి సంవత్సరం అని చెప్పడం, దాన్ని అక్షరాల పోయిన సంవత్సరం మళ్ళా 250 రూపాయలు పెంచి 2,250 ఇవ్వడం, మరలా ఈ సంవత్సరం 2,500 రూపాయలు పెన్షన్ చేసి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ 2,500 రూపాయల పెన్షన్ని కొత్తగా మరికొంతమంది ఈ నియోజకవర్గంలో మరొక 4,000 పెన్షన్ని అదనంగా ఇవ్వడమే కాకుండా ఈ నియోజకవర్గంలో టోటల్గా 3,900 ఒక 39,100 పెన్షన్స్ మొత్తం ఈ నియోజకవర్గంలో పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నారు. నిజంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా హర్షణి. ఈ నియోజకవర్గం మొత్తం మీద 9,76,00,000 రూపాయలని ప్రతి నెల పెన్షన్ రూపంలో ఇవ్వబడతా ఉన్నాయి అంటే అది గౌరవ ముఖ్యమంత్రి ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను తోచా తప్పకుండా ఆయన ప్రతి పథకాన్ని కూడా ఈ పేద ప్రజానీకానికి అందివ్వాలనే దృక్పథంతో అన్నిటినీ కూడా ఒక మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో ప్రజలకి ఏదైతే మాట ఇచ్చానో ఆ మాటను నేను అక్షరాలు నిలబెట్టుకోవాలనే దిశగా ఈ రోజున ఈ పథకాలన్నింటినీ కూడా ముందుకు తీసుకునేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరపున మా నాయకుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమం మా చేతుల మీదుగా జరిగినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ